పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా, గడప గడపకు ప్రతాప్ అన్న కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా జిల్లెట్ చౌదరగూడ మండలంలోని ఇంద్రానగర్, రబిర్యాల, వీరసముద్రం, గుర్రంపల్లి ఎదురా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు. ఏ హామీ కూడా నెరవేర్చకుండా అన్ని హామీలను తుంగలు దొక్కి మరి ఇంకా ముందస్తు ఎన్నికల పోతా ఉంది. వాళ్ళకు తెలిసిపోయింది, చెప్పినవేమి ఇవ్వలేకపోయినా ఇక నష్టం జరుగుతా ఉంది. ముందస్తు ఎన్నికల పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు పోతా ఉంది. గత ఎన్నికల్లో మరి దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడు, మరి దళితుని ముఖ్యమంత్రి చేయలే. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానన్నాడు, ఏ ఊళ్ళో ఇచ్చిన దాఖలాలు లేవు. ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు, అది కూడా ఎక్కడ ఇచ్చిన పాపాన ఓలే. అదేవిధంగా 12% రిజర్వేషన్ ఎస్టీలకు ఇస్తానన్నాడు, ఎవరికి ఇయ్యలేదు. ముస్లింలకు 12% ఇస్తానన్నాడు, ఎక్కడ ఇయ్యలేదు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు, ఏ ఊళ్ళో ఇచ్చింది ఆ ఇంటికో ఉద్యోగం మీరే గమనించండి. ఏ ఊళ్ళో కాదు, ఊరికి కాదు, పట్టణానికి కాదు, స్టేట్ లో కూడా ఎక్కడ ఇయ్యలేదు. అదేవిధంగా ఎన్నో చెప్పడం జరిగింది, మరి ప్రతి ఎకరకు నీళ్ళు తెస్తానన్నాడు. ఇక్కడ పద్మాలం దగ్గర రిజర్వాయర్ కట్టి